అత్రికి అనసూయకి శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు కోపానికి పురుష రూపం కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపర రుద్రుడు తాపస్సులలో మిన్నగా పేరున్నవాడు ఒకప్పుడు భూమిని అంతా తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యార్ధర కాంత నందనవనములో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చి దుర్వాసుణ్ణి చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావత రూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు ఒకంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మిదలు రోదచేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడవేసి కాళ్లతో తొక్కి రేకులోడగొట్టి నలిపి విసిరివేసింది ఇటూ అటూ ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పక్కపకా నవ్వసాగారు దుర్వాసుడా వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్లతో చూసి ఔరా ఇంద్ర అమరాధిపతిని ఆదరించి మన్ననగా పూలదండ ఇస్తే రాజ్యాధికారం మదముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా నీ సిరి సంపద సముద్రములో కలియుగాక అని శపించి వేడినిటిర్పులు విడిస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లబోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుంచి దిగి పరిగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి మహామునీంద్ర క్షమించు నా తెలివి తక్కువతనం క్షమించు అనుగ్రహించు అని గద్గదుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పూసిన అగ్గిలాగా మరింత ఉడికెత్తి దురాత్మ మర్యాద మన్ననా లేక నన్ను అవమానిస్తావా మూడు లోకాల దొరతనం అంత మత్తెక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరే లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు ఆనాడు వేషం వేసి అహల్యను అవమానించి గౌతముని చేయి దయదరిచి బ్రతికి వచ్చావు నేను గౌతముణ్ణి కాదు నా కోపానికి అగ్ని కూడా అత్రి మహాముని కొడుకును తెలిసినా పో నువ్వింకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివేది మెతుకవుతుంది భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్టు వెళ్ళిపోయాడు చేసేది లేక ఇంద్రుడు తిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్లతో భవనానికి వెళ్ళాడు అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటా అని బిక్కముఖముతో భవనము నుంచి వెలుపులకు వచ్చి నిల్చున్నాడు అప్సరసలు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతం ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దుర్లిపోయినట్టు పోయి అదృశ్యమయ్యాయి ఇంద్రజాలంలాగా అయి అమరావతి సర్వశూన్యమైపోయింది ఇలా దుర్వాసుడి శాపానికి ఇంద్రుడి సంపదంతా పోయింది